பாண்ட 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 பாண்டா தடக்காக்கிற தன் தெண்டடக்கிற தென் హలో గైస్ వెల్కమ్ టు ఇంటర్నెట్ కైపే సిమ్యులేటర్ 2 ఎపిసోడ్ నెంబర్ 3 కి అందరికి స్వాగతం సుస్వాగతం గైస్ మరి లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనం మైనింగ్ రిగ్ అయితే కొన్నాం కదా మైనింగ్ లో మాత్రం విపరీతమైన లాభం వచ్చింది అయ్యా నాకైతే ఘోరాతి ఘోరమైన లాభం వచ్చింది ఆఫ్లైన్ ఆడాను అంత ఆనం వస్తుందని ఊహించను కూడా లేదు గైస్ నిజంగా దాదాపు ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 60K డాలర్స్ అయితే ఉన్నాయి మనమైతే ఇప్పుడు మనం టోటల్ మన హైఫై గేమింగ్ జోన్ అయితే కంప్లీట్గా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాను లోపల సిస్టమ్స్ కానివచ్చు అలాగే గేమింగ్ రిగ్స్ కానివచ్చు మైనింగ్ అయితే పాత అమ్మేశాను గైస్ ఎందుకంటే మనం మైండ్ చేసి అది పాత పడిపోయింది కాబట్టి అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వదు కాబట్టి దాన్ని కూడా అమ్మేశాను అలాగే ఇక్కడ మనకు బిగ్గర్గా ఏదో మిషన్ అయితే ఇచ్చాడు గైస్ 5-3 బేస్బాల్ బ్యాట్స్ అంట వాడిని ఏం చేసుకున్నా నాకే తెలియదు అవి వెతికాను కానీ దొరకట్లేదు ఆఫ్లైన్లో వదిలేశాను అనమాట ఇంకా చలో గైస్ ముందైతే మన షాప్ ఓపెన్ చేయాలి తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఆన్ కరో పెయింట్ కూడా మంచి కలర్ఫుల్ పెయింట్ అయితే వేయాలి గైస్ మనకు వాల్స్కి బీల్స్కి అన్నిటికి అప్పుడు కస్టమర్స్ వస్తారు చూడండి నా సామి రంగ డబ్బులే డబ్బులు మామూలు డబ్బులు కాదు కుప్పలు వేసుకోవాలి ఇంకా మన ఇంటర్నెట్ సెంటర్లో చలో చలో త్వరగా మనమైతే ముందు గూగుల్ ఓపెన్ చేసేసి జొమాటోలోకి అయితే వెళ్ళాలి అన్ని మంచి ఎక్విప్మెంట్ కొందాం మరీ హై ప్రైస్ కాదు మరీ లో ప్రైస్ కాదు మీడియంలో అయితే పర్చేస్ అయితే మనం వచ్చేసి అన్ని రకాల ఎక్విప్మెంట్ వచ్చేసి జొమాటోర్ చలో మనకు ముందుగా వచ్చేసి కంప్యూటర్ కేస్ కాదు ఏసీ పెడదాం గైస్ ఏసీ ఈజ్ డెఫినెట్లీ నెససరీ ఎందుకంటారా కంప్యూటర్ సీట్ అవ్వకుండా ఉంటాయి లేకపోతే దడలు దడలు పేలకుండా ఉంటాయి మంచి ఏసీ 3-star ఏసీ చాలండి మనం అంత డబ్బులు పెట్టకూడదు అనవసరం డబ్బులు వేస్ట్ చేయకూడదు డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి తర్వాత ఇది కూడా ఉందా మనం అయితే ఇది కూడా చాలా బాగుంటుంది గేమింగ్ డివైస్ అమ్మో $1200 మన దగ్గర అయితే ఉన్నాయి కానీ అంత పెట్టడం చలో పెడదాం ఒకటేసారి కదా కొనేది మళ్ళీ కొనం ఎట్లాంటిది అయినా ఎక్విప్మెంట్ తర్వాత కంట్రోలర్ ప్లే స్టేషన్ కావాలి నాకు గేమింగ్ స్టేషన్ 5 ఇది కావాలరా నాకు తర్వాత జెడ్ బాక్స్ ఎక్సెల్ అంట ఇదేంద్రా నాయన చలో ఇదొకటి పర్చేస్ చేశాను తర్వాత ఫ్యాన్స్ పర్చేస్ చేద్దాం సిస్టమ్స్ అరే ఆల్రెడీ ఏసీ పర్చేస్ చేసాం కదా మళ్ళీ ఫ్యాన్స్ ఎందుకు గేమింగ్ చైర్స్ అయితే పర్చేస్ చేద్దాం గైస్ మనం వచ్చేసి మంచి గేమింగ్ చైర్స్ డీసెంట్ ప్రైస్లో $1600 అంట వద్దు నేను అంత పెట్టలేను 3-star చాలండి 3-star లేకపోతే 3.5 ఇదంతా మనకు 655 అంట ఇది వైట్ బాగున్నాయి కలర్ కాంబినేషన్ బాగుంటుంది 1-2 సిస్టమ్స్ పెడదామా 2-3 పెడదాంలేండి 1-2-3 ఓకే ఇవి 3 తర్వాత వచ్చేసి కంట్రోలర్స్ అదే జాయిస్టిక్స్ జాయిస్టిక్ ప్లే స్టేషన్ది ఒకటి ఎక్స్బాక్స్ది ఒకటి ఓకే ఇవి 2 పర్చేస్ చేసాం తర్వాత కీబోర్డ్ వచ్చేసి మనకు మెకానికల్ కీబోర్డ్ కొందామా బేసిక్ కీబోర్డ్ కొందామా మంచిది కొందామండి $800 తర్వాత లైటింగ్ గైస్ లైటింగ్ చాలా 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 ఇంపార్టెంట్ లైటింగ్ ఎంత మంచి కూడా అంతమంది అట్రాక్ట్ అవుతారు మనకైతే షాప్కి సీలింగ్ లైట్లు అయితే పెడదామా వాల్ ల్యాంపే పెట్టేద్దామా లేకపోతే ఒక్క నుంచి మన హైయెస్ట్ కాస్ట్ ఏమున్నాయి ఇందులో ఇదే ఉంది మనకు వాల్ ల్యాంప్స్ ఒక 3 పర్చేస్ ఇద్దామా 1-2-3 ఒక 5-3 సరిపోతుందిలేండి వద్దు ఎక్కువ వద్దు తర్వాత వచ్చేసి మానిటర్స్ వచ్చేసి 2 గేమింగ్ మానిటర్స్ అలాగే 2 గేమింగ్ మౌస్లు కావాలి నార్మల్ మౌస్ ఆర్జీబీ మౌస్ ఎస్ 2 ఆర్జీబీ మౌస్లు తర్వాత ఓకే పిక్చర్స్ ఇప్పుడే వద్దులేండి పిక్చర్స్తో మనకు పెద్దగా పని లేదు డెస్క్లకు ఇంపార్టెంట్ ముందు వీటికి ఎంతేమో డబ్బులు నాకేం తెలియదు అయ్యో స్వామి యాడ్ చేస్తాను నా కార్లో డీసెంట్ పర్చేస్ చేద్దాం మరి ఎక్కువ కాస్ట్ అయితే వద్దు ఇది బెటర్లేండి 1000 లోపలనే ఇది బాగుంటుందా ఇది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది వైట్ అండ్ ఓకే చైర్స్ అది కలుస్తుంది కాంబినేషన్ అయితే ఇవి ఒక 3 టీవీ ఇప్పుడు వద్దు టీవీ కావాలనుకుంటే మనకి ఎక్స్బాక్స్కి దానికి పెట్టాలంటే టీవీ కంపల్సరీ కావాలి గైస్ ఇన్ని ఎక్విప్మెంట్ కొంటున్నాం బాగానే ఉంది కానీ మనకు పెట్టడానికి స్థలం ఉంది ఇంతకు ఐ డోంట్ నో స్థలం లేకుంటే కొని కూడా పైసా ఉపయోగం ఉండదు ఓకే 2 టీవీలు అయితే కొంటున్నాను ఎందుకంటే మంచిది ఉండనివ్వండి మనం సరికైతే జాగ్రత్త పెట్టుకుందాం తర్వాత కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మనం విఆర్ గేమింగ్ కంట్రోల్ అయితే పర్చేస్ చేయలేదు కాబట్టి అవసరం లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ కంప్యూటర్ కేసెస్ గేమింగ్ అయితే 2 పర్చేస్ చేద్దాం అమ్మో చాలా ఖరీదు ఉన్నాయి సరే ఓకే ఇది ఉందాం 2 ఓకే చలో 2-3 ఓకే సరిపోతే లేండి గైస్ ఓకే చలో ఆర్డర్ టోటల్ ఎంత కాస్ట్ టోటల్ ఎంత అమౌంట్ ఎక్కడ ఇవ్వలేదు టోటల్ ఓకే
ఉమ్మా 19 సరిపోయింది 19K గైస్ 1920 చీ 19242 రూపాయలు చలో పర్చేస్ చేసేసాను. ఇప్పుడు మన షాప్కి సంబంధించిన పర్చేస్ చేద్దాం అనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడెక్కడ ఉంది వాల్స్ వాటికి సంబంధించి ఇందులో కాదనుకుంటుంది వచ్చేసి మైక్ అయిపోయి ఇందులో ఇదిగోండి వాల్స్కి బిల్స్కి సంబంధించినవి మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. మంచి వాల్ పెయింట్ అయితే వేద్దాం ఆర్జీబీ కలర్ జిగేల్ జిగేల్ అనాలి మొత్తం. ఇదేద్దాం గైస్ చాలా బాగుంది. దీనికన్నా ఇది బాగుంది సగమే వేస్తాను ఇది కంప్లీట్ చేస్తున్నాడు. ఇదేద్దామా మిగతా ఏమైనా బాగున్నాయి. ఇదే బాగుంది చాలా నైస్. పెయింట్ వేసేసాను. తర్వాత ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కూడా మంచి నీట్ అండ్ క్లీన్గా ఉండే ఫ్లోరింగ్ అయితే వేద్దాం. ఇదేద్దామా బాగానే ఉంది చూడడానికి. లేకపోతే ఇదేద్దామా ఇది $200 ఇది $200 ఇది వేసేసాం. తర్వాత వచ్చేసి ఉప్పర్కా ఉప్పర్కా క్యాచ్ ఉప్పర్కా డిజైన్ దాలుంగా వేసా. చలో గైస్ నైస్ అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే ఎక్కడ ఉంది గైస్ అప్గ్రేడింగ్ మన షాపు. ఓకే మనం కిచెన్ కూడా పర్చేస్ చేయాలి ఇందులో. ఓకే డెలివరీ బాయ్ వచ్చేసాడు ఇది బై చేసాయి. తర్వాత ఇది టాయిలెట్స్ టాయిలెట్స్లో పర్చేస్ చేసేసాను. స్టేర్స్ ఓకే ఇది మనకు కావాల్సింది అప్ స్టేర్స్. అలాగే మన షాపు కూడా ఇంకొంచెం పొడవు చేస్తున్నాం గైస్. చలో నైస్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్గ్రేడింగ్ ఫినిష్ టోటల్ అప్గ్రేడ్ చేసేసాను నేనైతే ఐటమ్స్. ఓకే పిగ్గీ బ్యాంక్ పెడతాం గైస్. పిగ్గీ బ్యాంక్ పెడితే మనకు ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్నారో డొనేషన్ చేయడానికి వస్తుంది మనకు. అంత కొంత 10 రూపాయలు ఇచ్చినా మనకు మేలే కదా డొనేషన్స్కి. ఇది ఒక డొనేషన్స్. అలాగే ఆటోమేటిక్ ఓకే ఆటోమేటిక్ డోర్స్. ఇదొక వచ్చేసి ఓల్డ్ స్పీకర్స్. స్పీకర్స్ ఎందుకు మనకి ఇంతకు నాకు అర్థం అవట్లేదు స్పీకర్స్ దేనికిరా. స్పీకర్స్తో పని లేదు మనకు ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి. ఇదిగోండి గైస్ ఇందులో ఉంది మనకు యాప్స్లో ఎంప్లాయీస్. చలో ఎంప్లాయీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మనమైతే ముందుగా. అప్పుడు తర్వాత ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డబ్బులు కలెక్ట్ చేయడానికి నేను ఒక షాప్లో ఉన్నా లేకున్నా అని వాళ్ళే మొత్తం చూసుకుంటారు. వాళ్ళు సంబంధం డబ్బులు కూడా వెళ్ళిపోతున్నారు నిజంగా. ఓకే ఈ యాప్ అయితే డౌన్లోడ్ కానివ్వండి ఫటాఫట్గా మన అప్పటికు మన సరుకు అయితే వచ్చింది. ఓకే గైస్ ఒక్కసారి చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో ఒక్క దెబ్బ అంతే. హే కిచెన్ కూడా ఉంది మనకు నైస్ రా నాన్న. ఇదంతా అవసరం చెత్త ఇప్పుడు చెత్త బయట ఆడేద్దాం ముందునే లేండి ఇప్పటికైతే. ఇదేంద్ర టైటిన వైర్లు బియర్లు గలీజ్గా తీసేచ్చు కదా. ఇది ఒకటి ఫ్లోరింగ్ బాగానే ఉంది ఊపర్ బి సూపర్ నైస్. అప్స్టేర్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళి కూడా షాప్ అయితే ఎక్స్టెండ్ చేసామన్నమాట. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చాలా ఉంది కదా. ఇప్పుడైతే మనకి స్పేస్ వచ్చేసి ఏ పిషా కిందికారా అమ్మ. చలో ఎంప్లాయీస్ది యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది మనం త్వరగా. అరే మన సిస్టమ్ మార్చుకోలేదురా నాయన గబ్బు గబ్బు ఉంది సిస్టమ్ మనది. ఏందరా అబ్బి అబ్బో ఆటోమేటిక్ డోర్సా నైస్ రా నాన్న. ఓయో ఎవడన్నా సరికెత్తాను బిడ్డ కోచ్ కారం పెడతా. ఓకే బయట హాట్ డాగ్స్ పెట్టాడా ఇక్కడ. ఇది కూడా మన షాపే గాయ్స్. డబ్బులు ఎంత వచ్చారా నాయన. ఎబ్బే డబ్బులు 10 రూపాయలు రాలేదే ఇదిపోయింది బో. ఓకే మన యాప్ డౌన్లోడ్ అయింది చూద్దాం ఆగండి. డెస్క్టాప్ మీద డౌన్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్గా చూద్దాం ఇందులో ఉందా. ఓకే ఆల్రెడీ డౌన్లోడ్ అయితే డెస్క్టాప్ మీద ఉంటుంది మనకి వచ్చేసి. ఇదిగోండి గాయస్ ఎంప్లాయీస్ వచ్చేసి 5 డేస్కి $350 అంట. మనకు గాడ్ కూడా కావాలి అమ్మా. వీడు 5 డేస్కి $300. ఈ పాప ఏం చేస్తుంది ఇంతకొచ్చి డ్యాన్స్ వస్తుందా ఒరి దేవుడు. బాడీ గార్డ్ చెప్పు అమ్మా ఎంత మంది ఉన్నారు గాయస్ రియలీ ఆసమ్ కదా క్రేజీ ఓ మై గోతురులా. ఓకే చెఫ్ని పెట్టేసుకున్నా వీడికి 4 డేస్కి ఒకసారి $90 అయితే పే చేయాలా. మరాడి పాండా 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 పాండా. ఓకే పాండాను పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి ఏ బడీ గాడ్ ఎవడైనా ఎక్కువ తక్కువ చేసినందుకు డబ్బు లేకుండా బొక్కలు చూరచూరు వేస్తాడు ఎంత. తర్వాత మనకు క్లీనర్ కూడా అవసరమే. చలో క్లీనర్ని కూడా హైర్ చేసుకున్నాను గాయస్. ఇంకా మన నెక్స్ట్ పని ఏంటంటే ఫటాఫట్ సిస్టమ్స్ అన్ని రెడీగా పెట్టేద్దాం. వీళ్ళు ఇప్పుడే మనకు అవసరం లేదు వీళ్ళిద్దరు అయితే. లెట్స్ గో. పాపతో డ్యాన్స్ వేయించే అంత లేదు మనకు కాబట్టి చలో మనం వచ్చేసి ముందుగా ఏం చేయాలంటే మన సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేయాలి గైస్. అప్గ్రేడ్ చేద్దామా వద్దా చెప్పని చెప్తున్నావా సార్. ఆర్డర్ ఏం రాలేదా మంచి చేయని. మనమైతే ఫటాఫట్ సిస్టమ్స్ అని తీసుకొచ్చి పెడదాం గైస్ పదండి. ఏ పాండ 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 పాండా ఈ తడకాకర తన్ దెంతడక్కడ తెన్.
రే నా సిస్టంలో రా మీ ఎంకమలారా ఓకే జర్రే అబ్బాయి త్వరగా ఇక్కడ పెట్టు మిగతా ఐటమ్స్ అని మొత్తం తీసుకోవాలి లోపలికి డెస్క్ ఈ డెస్క్ వచ్చేసి ఇక్కడ పెడదాం గైస్ మనకు కార్నర్లో కంటికి కనబడాలి పెద్ద పెద్ద డెస్క్లు వచ్చేసి ఎందుకంటే చాలా ఖరీదైన సిస్టమ్లు ముందే ఇదిలా పెడదామా ఓకే 2000 years later అమ్మయ్యా గైస్ మన హైఫై గేమింగ్ జోన్ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది ఇంకా పదండి లోపలికి వెళ్దాం కుడికాలు పెట్టి ఇంకా మన సిస్టమ్ ఒక్కటి అప్గ్రేడ్ అవ్వలేదు అయ్యా ఇన్ని గణపతి సిస్టమ్ కానీ మన సిస్టమ్ మాత్రం అప్గ్రేడ్ అవ్వట్లేదు ఇక్కడ ఏసీ మన గేమింగ్ సిస్టమ్లు అలాగే మన గేమింగ్ కన్సోల్ ఒకటి ప్రెస్ ఏ పెట్టరా ఆయన ఎత్తింది నూకనే ఓకే తర్వాత వచ్చేసి పైన వచ్చేసి ఎక్స్ బాక్స్ ఒకటి పెట్టాను ప్లే స్టేషన్ ఒకటి పెట్టాను కానీ ఇక్కడ డెస్క్లో అయితే పెట్టడానికి రావట్లేదు గైస్ కిందనే పెట్టాను అనమాట చూడండి ఏదో రాంగ్ మార్క్ వస్తుంది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలియదు నాకైతే చూద్దాం వచ్చేసి చూడండి కన్సోల్ టీవీసే వచ్చేసి మనకు రెండు కూడా కన్సోల్ టీవీసే కాబట్టి చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో పదండి గైస్ ఇంకా మన ఇంటర్నెట్ క్యాఫేని అయితే ఆన్ చేసేద్దాం ఇవేంటి వైర్లు ఒక్కటి గలీజ్ కనబడుతున్నాయి బయటికి ఇవి కూడా కనబడకుండా లోపలికి ఉంటే బాగుండు ఇంకా చలో ముందుగా వచ్చేసి ఇది క్యాన్సల్ చేసి కెఫేని ఆన్ చేసేయాలి ఒకసారి మనం మైనింగ్ దగ్గర అయితే పర్చేస్ చేద్దాం పదండి గైస్ మనమైతే ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు ఇప్పుడైతే మన డబ్బులు చాలానే ఉన్నాయి కాబట్టి ఒక మైనింగ్ దగ్గర అయితే మళ్ళీ పర్చేస్ చేస్తాను ఎందుకంటే లాభం బాగా వస్తుంది కాబట్టి దాంట్లో ఒకసారి ఆగండి మనకు బిల్స్ ఏమైనా పే చేసేట్టు ఉన్నాయి వీళ్ళకి వచ్చేసి మై క్యాఫే ఇది కాదు ఇక్కడ ఒక కస్టమర్ వచ్చేవాడు నైస్ రన్న వెల్కమ్ టు అవర్ క్యాఫే ఓకే మనోడు రిక్వెస్ట్ అయితే పంపించాడు ఈ రిక్వెస్ట్ కూడా ఆటోమేటిక్ ఉంటే బాగుండు గైస్ మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్ యాక్సెప్ట్ అయ్యేటుంటే ఇంకా బాగుంటుంది ఇది కాదు తర్వాత వచ్చేసి ఎక్కడుంది అది ఎంప్లాయీస్ది ఆర్డరా ఓహో నైస్ రానా మనం ఫుడ్ సప్లై చేస్తాం కదా గైస్ కాబట్టి ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తున్నాం వచ్చేసి వాల్ పేపర్ చేంజ్ చేద్దామా ఇది బాగుందా అండి ఇది చేంజ్ చేద్దాం నైస్ ఓకే ఇంకొక రిక్వెస్ట్ ఓ మై గాడ్ ఇలా స్టార్ట్ చేసి అరే ఇంతమంది రా రిక్వెస్ట్లు ఏ పాప డబ్బులు 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 మా అమ్మ అమ్మ తలే డబ్బులు ఇచ్చింది ఎందుకు డబ్బులమ్మా పోతానుంది డబ్బులు ఇచ్చిందా గైస్ ఎందుకు ఐ డోంట్ నో ఓకే ఏది ఇంతగా ఘోరంగా వస్తున్నాయి రిక్వెస్ట్లు యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఆర్డర్ ఓకే రెండు ఆర్డర్లు ప్లే చేసాం వాళ్ళు ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తాను ఓరే 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 ఒక నిమిషం ఆగండి రా అమ్మ తల్లే ఒక నిమిషం ఆగండి అమ్మ సామె ఓరి వీడు ఒక్క రెండు సప్లై చేస్తాడు గైస్ ఎంప్లాయీస్ ఒక్క నిమిషం ఆగండి వీళ్ళిద్దరు కూడా హైర్ చేసుకుందాం ఎందుకైనా మంచిది చలో వీళ్ళకు శాలరీ పే చేసేద్దామా ఫటాఫట్ ఒక్కసారి ఆగండి చూద్దాం ఈ ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ కాదమ్మా పాప సర్వ్ చేస్తానవా పాపర్లుకుండా బయటికి రా అమ్మో తల్లే బయటికి రా అమ్మా పాడు పాత్రలు తిరిగినాయా స్వామి ఓకే నైస్ వాల్పేపర్ చేంజ్ చేసేసాను మొత్తం సిస్టమ్స్లలో డబ్బులు కొంతమంది పేజీ వెళ్ళిపోతున్నారు ఒక్క నిమిషం గైస్ మన వాళ్ళు చూసుకుంటారేమో ఈ మధ్య సర్వ్ చేస్తుంది నైస్ మళ్ళీ పైన సిస్టమ్లలో ఎవరైనా కూర్చున్నారా ఒక్క నిమిషం ఎక్స్ బాక్స్ ప్లే స్టేషన్ దగ్గర ఓకే ఎవరు లేరు క్లీనింగ్ మాత్రం ఇది చేసేస్తుంది రోబోట్ మేడం పైసలు ఓకే ఒకసారి కూర్చో డబ్బులు కొంతమంది ఇవ్వకుండా అయిపోతున్నారు ఏంద్రా సింగిల్ స్టార్ ఇచ్చావు సర్వ్ చేస్తున్నావని ఫుడ్ అవన్నీ ఏమనుకుంటున్నారా మీ గురించి మీరు ఇంతకు నాకు అర్థం కాదు ఒక ఆటోమేటిక్ పేమెంట్ అది ఉంది కొన్నేమో కొన్నేమో అవ్వట్లేదు ఇక్కడేమో స్పీకర్ అయితే ఉంది ఓల్డ్ స్పీకర్ అనేది పర్చేస్ చేద్దాం గైస్ ఏందో చూద్దాం ఒకసారి మనమైతే అలాగే మ్యూజిక్ బాక్స్ ఉంది చాలా ఉన్నాయి ఓహో నైస్ రా నాన్న చిత్తగొట్టు డబ్బులు ఎవరైతే ఇలా చిత్తగొట్టు మామూలు చిత్తగొట్టకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ పాపా అందరికి బాగా సర్వ్ చేయకనా నిజంగా ఇంప్రూవ్ చేస్తా అబ్బో రే నాకరా ఈటవో చీజ్ చేయొచ్చా నేను నేను సర్వ్ చేయాలనా నేను సర్వ్ చేయలేను నేను సార్ అయ్యో నేను తినలేనా అబ్బే యార్ ఏ చెప్పు నాకు కూడా ఒక మసాలా దోశ చేసి నాన్న చెప్పు మసాలా దోశ రా ఓకే రిక్వెస్ట్ వచ్చినాయి మళ్ళీ యాక్సెప్ట్ 5 minutes later ఇప్పుడు పడుకున్నాడు గాయస్ నైట్ అయితే పడుకున్నాడా మనోడు
ఓకే మనోడు హార్డ్ డాక్స్ 21. హలో బేటా దొంగనా నుడుక్కు వచ్చి చూడండి యాడికి పోతాను పైకి. హలో అబ్బా అబ్బా యాడికి సార్ పోతాన్నారు పైకి ఎడుకో యాడికే నా షాప్లో దొంగతనం చేద్దామని దొంగతనం చేద్దామని నీ యాంకమ్మ. ఓకే చలో గైస్ ఒకసారి క్లోజ్ చేద్దాం మనం అయితే. అతను అతను అత్త సారీ సార్. ఏమన్నా పాండ ఎక్కడ పోయింది పాండ 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 మనోడు చూడండి గన్ను పెట్టుకుని అడిగున్నాడు ఎక్కువ తగ్గ డివెల్ డివెల్ వెళ్తాడమే పాండ అడిగింది ఇంతకు. మేడం పైసలు సగం ఓకే సగం మంది ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ ఉందా. ఓకే 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 కొందరు మాత్రం ఇవ్వకుండా వెళ్తున్నారు గాయస్. ఓకే నో ప్రాబ్లం లేండి. ఓకే యాక్సెప్ట్ తర్వాత వచ్చేసి మనం అయితే కొద్దిసేపు అయితే క్లోజ్ చేద్దాం. క్లోజ్ అమ్మయ్యా గాయస్ ఫైనలీ నా ఇంటర్నెట్ సెంటర్ అయితే క్లోజ్ చేసేసాను. కస్టమర్స్ అందరు వెళ్ళిపోయారు నైట్ అయింది కాబట్టి అందరు బజ్జుకోవాలి కాబట్టి ఎవరిదారు వెళ్ళిపోయారు అనమాట. మన హార్ట్ డాక్ బాబు ఎంత దాంపై ఇచ్చి ఇంత ముందు కలెక్ట్ చేసాము డబ్బులు అయితే అబ్బో ఇక్కడే పక్కేసాడు మనోడు అయితే. మన పాండ ఎడిపోయింది పాండ. ఓకే పాండ ఎక్కడ పోయిందో ఏమో లేండి చూడొచ్చు. నేను ఇంకైతే క్లోజ్ చేసేసాను మన గేమింగ్ సౌండ్ అయితే. గాయస్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం మైనింగ్ సంబంధించిన అయితే భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టి మంచి మైనింగ్ అయితే పర్చేస్ చేద్దాం. చాలా డబ్బులు సంపాదించాలి మనం అయితే మైనింగ్లో. ఓకే గైస్ ఈ ఎపిసోడ్లో ఇంతే మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్దాం. మీకు ఎపిసోడ్ నచ్చిన దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ డిఫరెంట్ గేమ్ వేస్తున్నాయి గైస్ మీరు ఇప్పుడు చూడండి మాత్రం టైం ఇప్పుడు చూడండి. ఓకే గైస్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్దాం. ఐ సీ యు గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ వన్. జై హింద్ జై జవహర్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్. అందరికీ